నా పేరు రమా అండి. నేను డాక్టర్గా పనిచేస్తున్నాను. పిరమిడ్ మెడిటేషన్ 2014లో పరిచయం అయింది. అప్పుడు నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవి. నేను డాక్టర్గా ఉండి కూడా రకరకాల ట్రీట్మెంట్స్, థెరపీస్ ట్రై చేశాను, కానీ నాకు పూర్తిగా నయం అవ్వలేదు. మెడిటేషన్లో వచ్చిన తర్వాత రెగ్యులర్గా పిరమిడ్లో వెళ్ళి ధ్యానం చేసిన తర్వాత నా సమస్య చాలా వరకు తీరిపోయింది. హెల్త్ పరంగానే కాకుండా ఇంకా నాకు ఉపయోగపడింది ఏంటి అంటే, నా లైఫ్ పర్పస్ ఏంటో నేను తెలుసుకోగలిగాను ధ్యానం ద్వారా. అదే నాకు అమితమైన ఆత్మానందాన్ని కలిగించింది. నా పూర్వజన్మ గత జన్మ విశేషాలను నేను తెలుసుకోగలిగాను. దానివలన నేను ఒక ప్రకృతి ప్రేమికురాలిగా ప్రకృతి సేవలో భాగం అవ్వాలని తెలుసుకున్నాను. అందుకనే డాక్టర్గా నేను పనిచేస్తూ కూడా నేను ఈ ప్రకృతి సేవలో నిమగ్నమైనప్పుడు నాకు ఎంతో ఆత్మానందం కలుగుతుంది. దాని తర్వాత నేను ఇంటర్నెట్లో ఇంకా క్లాసెస్ వింటూ అన్ని కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవుతూ ఫార్మింగ్ మీద, అంటే మన అగ్రికల్చర్ మీద ఎలా మొక్కల్ని పెంచాలి ఇవన్నీ నేర్చుకున్నాను. నేర్చుకొని ఇప్పుడు మేము న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. ల్యాండ్ తీసుకొని ఇంకా మా ఇంట్లో కూడా మేము టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాము. దాంట్లో వచ్చే ఆత్మానందం రుచి చూసిన తర్వాత నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి వాళ్ళ ఆరోగ్యం చక్కదిద్దుకోవడమే కాకుండా లైఫ్ పర్పస్ ఏంటి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఈ ఆత్మానందాన్ని అనుభవించాలని నా ఆశ. అందుకని ప్రతి ఒక్కరిని ధ్యానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా ఈ ధ్యానం పరిచయం వలనే నా లైఫ్లో చాలా టర్నింగ్ పాయింట్స్ అయినాయి కాబట్టి మన గురువుగారైన పత్రిజీకి, ఇంకా ఈ ధ్యానాన్ని పరిచయం చేసినందుకు రామ్జీ సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.